వెల్కమ్ టు ఎస్పిటిఎస్ ఛానల్. నెల్లూరు జిల్లాలో ఓ ప్రభుత్వ మహిళా అధికారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మర్రిపాడు సచివాలయంలో ఓటీఎస్ అవగాహన కార్యక్రమంలో ఎంపీడీఓ సుస్మితారెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. గత ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఉచితంగా పట్టాలు, రుణమాఫీలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజలు తమ బుద్ధిని వాడాలి, వైఎస్ఆర్సీపీ పాలన బాగుందంటూ పరోక్షంగా వేసుకొచ్చారు. గత ప్రభుత్వాలకు ఉచితంగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎంపీడీఓ కొంచెం బుద్ధి ఉపయోగించాలని, బుద్ధిని ఎక్కడో దాచిపెట్టినట్లుందని, అందుకే వారి మాటలు వింటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు రుణమాఫీ ఎందుకు చేయలేదని, లోన్లు ఎందుకు మాఫీ చేయలేదు, ఉచితంగా ఎందుకు పట్టాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు వచ్చాయి, ప్రభుత్వం డబ్బులు తీసుకోవడం లేదని, జనాలను మంచిం కోసం చేస్తుందన్నారు. ఈ 10,000 ఎందుకు కడుతున్నారు? తీసుకున్న లోనుకు ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 50,000 వరకు అప్పు ఉందన్నారు. ఎప్పుడైనా లోనే బ్యాంకు వాళ్ళు రుణం ఉంటే డీఫాల్టర్గా ఉంటే భవిష్యత్తులో లోను ఇవ్వరన్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లు బ్లాక్ లిస్టులో పడ్డాయని, ఆ రుణ విముక్తి కల్పించడానికి 10,000 కడుతున్నారని చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తారని, వేరే వారు చెప్పే కళ్ళబొల్లి మాటలు విని తప్పుదోవలో వెళ్ళొద్దన్నారు. ఎంపీడీఓ చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.